బాధ్యతలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? అది నా ప్రశ్న. ఈరోజే ప్రభు వస్తే, లేదా రేపే వస్తే, ఈ క్షణం ఈ మెసేజ్ అయ్యేలోపే వస్తే నీ బాధ్యత ఏంటి? సంఘంలో నువ్వు ఉన్నావు, నీ కుటుంబంలో నీవు ఉన్నావు, నీ జీవితంలో నువ్వు ఉన్నావు, ఉన్న నీవు ఏ బాధ్యతతో వ్యవహరిస్తున్నావు? మీ ఇంటి దగ్గర మీ పిల్లల్ని, నీ భార్యని, నీ భర్తని నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఇంటి దగ్గర చక్కగా వారిని చెక్కుని మందిరానికి తీసుకొచ్చి సజీవమైన రాళ్ళుగా మీరు పేర్చబడాలి. మందిరంలో మీరు చేర్చబడాలి. ఎక్కడికి వచ్చి మనం చేసే పని అని చెప్పండి, ఎక్కడ చెక్కుంటాం? అందుకే బయటోడికి సంఘం ఎట్లా ఉందో చెప్పనా? డ్రై గోల. ఆ సౌండ్ ఎట్లా ఉంది చెప్పండి? గోళ గోళగా ఉంది. పిల్లలను చూడండి, పిల్లలు క్రైస్తవ పిల్లలు, క్రైస్తవ పిల్లల్లా ఉన్నారా? క్రైస్తవ తల్లిదండ్రులు క్రైస్తవ తల్లిదండ్రుల్లో ఉన్నారా? ఇది అలా వస్తారు, అలా చూస్తారు. సంఘానికి వచ్చి అదొక 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 రకమైన ఫీలింగ్ అనమాట. ఈరోజు మేము చర్చికి వెళ్ళిపోయాం కుటుంబ సమేతంగా. ఏముండదు అక్కడ, ఇక్కడ చెక్కబడేది ఏముండదు, ఇంటికి వెళ్ళి చెక్కబడేది ఏముండదు. ఇది కాదు దేవునికి కావాల్సింది. నీకు పిల్లల్నిచ్చి, నీకు భార్యనిచ్చి, నీకు భర్తనిచ్చి, నేను దీవించి నీ కుటుంబాన్ని ఇచ్చి ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళని చూసి మురిసిపోతామని కాదు. మరి ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాళ్ళు చక్కగా చెక్కి సంఘంలో ఒక మంచి రాళ్ళుగా మనం వేరుస్తామని, సంఘానికి విలువైన స్తంభాలుగా వారిని మారుస్తాం. ఇది దీవెన, ఇంతగా మనకి ఇవ్వబడిన దీవెన. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ లేగలగా ఒక మాట అన్నాడు యేసుక్రీస్తు వారి గురించి ప్రభు అయిన దేవుడు. ఏమని చూద్దాం ఒకసారి త్వర త్వరగా. పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించిన. ఎంత బాగుంది చూడండి, ప్రతి దీవెన మనకు అనుగ్రహింపబడిందట. మనకి అంటే సంఘం, సంఘం అంటే కుటుంబాలు, కుటుంబాలంటే నువ్వు నేను, మనందరికీ దీవెనలు అనుగ్రహింపబడ్డాయట. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు కారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు వారి ద్వారా తనకి కుమారులుగా. ఇప్పుడు బాగా వినండి, కుమారులుగా అన్న పదం వాడాడు చూడండి. ఏంటట కుమారులుగా? ఇది ఏ భాష చెప్పనా? లీగల్గా మాట్లాడే టెర్మినాలజీ. చిల్డ్రన్స్ అని ఉండదు, మీరు కావాలని చూసుకోండి, ఎక్కడికి పోయి చూసుకుంటారు. కుమారులు అని ఉంటుంది. సన్స్ వేరు, చిల్డ్రన్స్ వేరు. కుమారులే అని ఎందుకు బైబుల్లో పౌలు గారు వాడారంటే, చట్టపరమైన హక్కులకి హక్కుదారులను ఏమంటారంటే, రోమా చట్ట పరిధిలో కుమారులు. మనల్ని దేవుడు ఎలా తీసుకున్నాడంటే, ఆయన స్వాస్థ్యానికట హక్కుదారులుగా మనల్ని తీసుకున్నాడట. ఆయన స్వాస్థ్యానికి హక్కుదారులయ్యే అర్హత మనకుందా? ఏ కొసాన్నైనా మనకు కనబడుతుందా? లేదు. ఎవడైనా దేవుని స్వాస్థ్యానికి హక్కుదారుడు కాగలడా? ఎప్పటికీ కాలేడు. కాలేమని గ్రహించిన పరమంతున్న దేవుడు కుమారుని అడ్డు పెట్టుకుని, కుమారునికి ఎన్ని హక్కులైతే ఉన్నావో ఆ స్వాస్థ్యానికి సంబంధించిన హక్కులన్నీ ఆయన ద్వారా మనందరికీ హక్కులు ఇచ్చాడట. హక్కులు అనగానే స్వాస్థ్యము, స్వాస్థ్యము అనగానే దీవెన. ఈ దీవెనలు తెచ్చి మనకి మన చేతుల్లో పెట్టాడట. ఎందుకు మనకు పెట్టాడు ఈ దీవెనలంటే, ఆయనకి మహిమార్థముగా బతుకుతామని. ఇప్పుడు చెప్పండి, ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ దేవునికి మహిమార్థంగా బతుకుతుంది? బతుకుతున్నాం మనం? ఏమీ లేదు మనకి. ఏమిటమ్మా నీ బాధ? ఎప్పుడు చూసినట్టే పిల్లకి పెళ్ళి అవుతలేదు, ఇది బాధ ఆవిడకి. నీ బాధ ఏంటయ్యా అంటే, మా వాడు నిరగ చదివించేసండి, అప్పులు పాలు చేసేవాడికి ఉద్యోగం రావట్లేదండి. నీ బాధ ఏంటంటే చెప్పండి, ఇంక లిస్ట్ ఉంది. నీ బాధ ఏంటంటే అనారోగ్య సమస్య. నీ బాధ ఏంటంటే ఇవే. అరే దేవుడు మమ్మల్ని బ్లెస్ చేసి ఇంకా బతికించుండి, మా ఫ్యామిలీ దేవునికి మహిమార్థంగా ఉండాలన్న సెన్స్ ఈరోజు క్రిస్టియన్ ఫ్యామిలీస్కి ఉందా? లేదు. దేవుడు నన్ను ఎందుకు నిలబెట్టుకున్నాడు యేసుక్రీస్తులు అంటే, ఆయనకి మహిమకరంగా నేను జీవించడానికి. అందుకే నన్ను బ్లెస్ చేశాడు. సిలువకు మించిన బ్లెస్సింగ్ ఇక క్రైస్తవుడికి ఏముందో చెప్పండి. సిలువ త్యాగానికి కలవరి గిరిలో చేసిన ఆ కార్యము కన్నా ఇంక ఏముంది నాకు ఇచ్చే దీవెన? అంతకన్నా దీవెన ఇంకేం కావాలి?
ఇంత దీవెన మన కళ్ళ ముందుకు వచ్చిన మనకి ఇంకా పోలేదట. తెలుగు భాషలో సామెతల గుంతమ్మ కోరికలు ఇంకా పోలేదట. ఏం బాలేదు, ఇన్ని దీవెలు మనకు దేవుడిచ్చిన మనం అడుగుతాం ఏమని. ప్రభు ఎట్లయినా సరే నన్ను సీఎం చేసే ప్రభు, ఎట్లయినా జగన్ గారు కూడా మర్చిపోయేలా నాకు ప్రభు, ఎట్లయినా నువ్వు చేయగలవు ప్రభు. గొర్రెలు కాపును రాజును చేసిన దేవుడు నువ్వు, మళ్ళీ దేవుడికి శరతలు చూసారా ఇలా చేసే ప్రభు. నువ్వు ఎట్లయినా సరే ఆ అమ్మాయి మాత్రమే చూసారా ఎంత అందంగా ఉంది ప్రభు ఆ అమ్మాయి. నువ్వు చేయగలవు ఎందుకంటే దేవుడు నువ్వు ఆయన పిల్లలకి జోసఫ్కి మంచి భార్యనిచ్చినాడు. నాకు ఇవ్వలేవా ఇయ్యే నీ పరలోకం ఏమంటే చెప్పనా. ఒరే అవ్వా ఇలా అంటది పరలోకం మనం చూసి, దైవికమైన వాక్యం మనం చూసి ఏమిట్రా ఇంక ఎప్పుడురా మీకు అర్థమయ్యేదని దైవికమైన చట్టం నవ్వుకుని విచారిస్తుంది. వద్దు, బ్లెస్సింగ్లు అడిగే ముందు 70 సార్లు ఆలోచించండి. దేవుడు చేసేది ఏంటంటే మనల్ని అందరిని తీసుకొచ్చి క్రీస్తు రక్తం చేత కడిగి మనల్ని ఎందుకు నిలబెట్టాడంటే క్రీస్తు చేతుల్లో సంఘం ఒక ఆయుధం. ఆయుధం ఎట్లా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడంటే ఇప్పుడు చదువుకున్న మాట, అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని గుచ్చిన జ్ఞాన విషయంలో అభివృద్ధి పొందాలట. దైవికమైన జ్ఞానం నాకు ఎట్లా వస్తుందంటే ఆయన బాధ్యతని రోజు రోజుకి నేను మోస్తున్నప్పుడు ఆయన నాకు బాగా అర్థమవుతాడు. అది నాకు అర్థమైనప్పుడు రక్షణ అనుభవం అందరికీ నేను ఇవ్వగలను. నేను నిలబడింది ఎందుకంటే మరొకటి రక్షణ ఇవ్వడానికి, నేను నిలబడింది ఎందుకంటే ఇంకా దీవెలను కుమ్మరించవయ్యని అడగడానికి కాదు. ఏమేం దీవెలు నీకు ఏ మేలు చేశాడో నీకు అర్థమవుద్ది. ఆ మేళ్ళన్నిటికీ తగినట్టుగా మీ ఫ్యామిలీ మీరే వ్యవహరించకపోతే చెప్తున్నాను, భారీ మూల్యం మనం చెల్లించాల్సిందే.